యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయనను స్తుతించుడి. మొదటి దిన వృత్తాంతములు 16:34. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనములు తెలియచేయటము నిరంతరము కొనసాగించాలి. కృతజ్ఞత అనున్నది ఒక శక్తివంతమైన కార్యము. అది దేవుని ఆశీర్వాదములు పొందటానికి మార్గము సరళము చేస్తుంది. నీవు కృతజ్ఞత చెల్లించటంలో స్థిరముగా ఉన్నావంటే, దేవుని యందలి విశ్వాసములో స్థిరముగా ఉన్నట్లు, అప్పుడు దేవుడు నీకు చేసిన కార్యములకు మాత్రమే వందనములు చెల్లించక, భవిష్యత్తులో ఆయన నీకు చేయబోయే కార్యముల కొరకు కూడా వందనములు చెల్లిస్తావు. ఈ విధమైన విశ్వాసము దేవునికి ఇష్టము. స్థిరమైన విశ్వాస్యత నీ విధేయతను కనపరుస్తుంది. ఎందుకంటే నీవు దేవునికి వందనములు తెలియజేస్తూ, నీవు నీ సమస్యలను కాక కార్యములను నెరవేర్చగల దేవుణ్ణి కనపరచుచున్నావు. అది మనకు సరి అయిన దృష్టిని కనపరిచిన దేవుని కృపను, ఆయన దయను, దేవుని అతీతమైన దీవెనల వైపు మన మార్గమును సరళం చేస్తుంది. స్థిరమైన కృతజ్ఞత అనేది నీ వైఖరిగా పెట్టుకుంటే ఆయన కరుణను, దయను, ప్రేమను జీవితాంతము అనుభవించగలవు. నీవు ఆయన శాంతితోనూ సంతోషముతోనూ నింపబడి వాగ్దానము చేయబడిన సమృద్ధి అయిన జీవితముతో ముందుకి కొనసాగగలవు. కలిసి ప్రార్థన చేద్దామా? తండ్రి, మిమ్మల్ని స్తుతించడానికి నాకు అనుగ్రహించిన మరి ఒక దినమును బట్టి వందనములు. నా జీవితంలో మీరు చేసిన కార్యములన్నిటిని బట్టి వందనములు. తండ్రి, నేను మిమ్మల్ని స్థిరముగా స్తుతించుచుండగా మీ హస్తము నా పైన ఉంచమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.